ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, దాదాపు 53 సంవత్సరాలు, అంటే 5 దశాబ్దాల పాటు ఎలాంటి పూజలు నిత్య నైవేద్యాలు నోచుకోకుండా కేవలం నీటి లోపలికే పరిమితమైనటువంటి అభయ ఆంజనేయ స్వామి విగ్రహం నేడు వెలుగులోకి వచ్చింది. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి కళ్యాణ పుష్కరిణి పెద్ద కోనేరులో గత 3 రోజుల నుంచి నీరును తోడువేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఆంజనేయ స్వామివారి విగ్రహం బయటపడింది. ఈ నేపథ్యంలోనే భక్తులు విగ్రహం చూడటానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అదేవిధంగా ఆలయ అధికారులు శ్రమించి పగలు తేడా లేకుండా ఈ యొక్క నీరును తోడే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ 5 దశాబ్దాల పాటు ఎలాంటి పూజలకు నోచుకునేటువంటి ఆంజనేయ స్వామిని కొద్ది రోజుల్లోనే పూర్వవైభవాన్ని తీసుకురావడానికి శ్రమిస్తున్నట్టు వారు తెలిపారు. మరో కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో నీటిని తొలగింపు కార్యక్రమం పూర్తవుతుందని సందర్భంగా అన్నారు. గత 3 రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే ఆలరామకృష్ణారెడ్డి ప్రతిరోజు 2 పూటలు వచ్చి ఈ యొక్క కోనేరులో నీరు తొలగింపు కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిధుల విషయంలో వెనకడుగు వేయకుండా అవసరమైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి కోనేరు అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా ఆయన అన్నారు. కోనేరు లోపల పేరుకుపోయినటువంటి చెత్త చెదారం మలినాలను తొలగించడానికి గత 2 రోజుల నుంచి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. ఉదయం సాయంత్రం 2 షిఫ్టులుగా దాదాపు 100 మంది సిబ్బందితో ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. దీనికి సంబంధించి డీవాటరింగ్ ముందు చేయటం అనే దాన్ని మేము గత 5-6 రోజుల నుంచి కూడా పనులు ప్రారంభం చేసి ఉన్నాము. క్లీనింగ్ అనేది చాలా కష్ట సమస్యగా తయారవుతూ ఉంది. ఎందుకంటే అనేక ప్లాస్టిక్ కానివ్వండి, చెక్కలు, కర్రలు ఇలాంటివన్నీ కూడా చూడండి, మట్టి కూడా దీంట్లో వేయటం అనేది, బట్టలు, పాత బట్టలు ఇవన్నీ వేసినప్పుడు డీవాటరింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి వర్షం పడతా ఉన్నా కూడా రేయింబగళ్ళు పనిచేస్తూనే, రేయింబగళ్ళు డీవాటరింగ్ చేస్తూనే ఉన్నారు ఆలయ అధికారులు అందరూ కూడా కలిసి. దానికి తోడు శానిటేషన్కి సంబంధించి మేము నిన్నటి నుంచి సుమారు ప్రతిరోజు కూడా 40-50 మంది శానిటేషన్ వర్కర్ని ఇక్కడే పెట్టుకొని దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం స్వామివారి విగ్రహం బయటికి కనబడతా ఉంది. మేము అనుకోవటం సుమారు ఇంకొక 1 వారం రోజుల్లో ఖచ్చితంగా ఈ పుష్కరిణికి సంబంధించి, ఈ పెద్ద కోనేరుకు సంబంధించి అడుగు వరకు కూడా డీవాటరింగ్ చేయగలుగుతామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. కాంట్రాక్టర్ గారు రేపు ఎల్లుండో రాబోతూ ఉన్నాడు. ఆయన రాగానే అన్ని కూర్చొని, అతనితో కూర్చొని టెండర్ ప్రకారం ఏ ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చేయించుకొని అతి త్వరలోనే బహుశా మేము అనుకుంటాం వచ్చే హనుమ జయంతి నాటికి పుష్కరిణిని పాత రోజుల్లో ఉన్నట్టుగా దీన్ని తయారు చేయడానికి కోనేరుని అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు రాత్రిపూట ఇబ్బంది లేకుండా మా స్టాఫ్ అందరిని 1994 డీవాటరింగ్ 70 వరకు నిర్ణయించారండి. ఇక్కడ పూజలు 1970 వరకు, 1970 తర్వాత పూజలు లేవండి. మళ్ళీ ఇప్పుడే చేయబోతున్నాం.